Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామను భయపెట్టిన అధికారికి జగన్ ప్రమోషన్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీతో విభేదించడం మొదలుపెట్టి రెబల్ ఎంపీగా పేరు తెచ్చుకున్న కనుమూరు రఘురామకృష్ణంరాజును కట్టడి చేసేందుకు సీఎం జగన్ పలు అస్త్రాలు సంధించారు. ఇందులో ఓ కీలక అధికారి కూడా ఉన్నారు. ఆయన సాయంతో రఘురామను కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో రఘురామ కూడా అంతే ధీటుగా ఆయనపైకి కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. చివరికి వారిద్దరి పోరు అలాగే కొనసాగుతుండగానే ఈ అధికారికి జగన్ కీలక ప్రమోషన్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. 1993 బ్యాచ్ ఏపీ క్యాడర్లో సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ప్రస్తుతం సిఐడి చీఫ్గా ఉన్నారు. అదనపు డీజీపీ హోదాలో ఆయన సిఐడి చీఫ్ బాధ్యతలు చూస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో సర్కారుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వారిని జగన్పై పోస్టులు పెట్టేవారిని, వ్యతిరేక వార్తలు రాసే జర్నలిస్టుల్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే అధికార పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తారన్న ఆరోపణలు సునీల్పై వచ్చాయి. దీంతోపాటు వరకట్న వేధింపుల వ్యవహారాల్లోనూ ఆయన చిక్కుకున్నారు. అయితే ఇవేవి ఆయనను వైసీపీ ప్రభుత్వంలో అడ్డుకోలేకపోయాయి. ఇదే క్రమంలో వైసీపీతో విభేదిస్తున్న రెబల్ ఎంపీ రఘురామను టార్గెట్ చేసి కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అదనపు డీజీపీ హోదాలో సిఐడి చీఫ్గా పనిచేస్తున్న పివి సునీల్ కుమార్కు జగన్ సర్కార్ తాజాగా డీజీపీ ప్రమోషన్ కల్పించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు కానీ, విమర్శలు కానీ, ఫిర్యాదులు కానీ దీనికి అడ్డు కాలేదు. మరో ఇద్దరు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఏపీ క్యాడర్లో ఐపీఎస్లు మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్లతో కలిపి పివి సునీల్ కుమార్కు ప్రభుత్వం డీజీపీ హోదాలో ఎలివేషన్ ఇచ్చింది. దీంతో ఆయన ఇప్పుడు డీజీ ర్యాంక్లో సిఐడి చీఫ్గా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. తద్వారా జగన్ సర్కార్కు మరింత విధేయంగా పనిచేసే అవకాశం ఆయనకు లభించినట్లయింది. ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. వచ్చే ఏడాది ఎన్నికల వాతావరణానికి రాష్ట్రం వెళుతోంది. అప్పుడు ప్రభుత్వానికి కూడా సిఐడి పని పెరుగుతోంది. అలాగే భవిష్యత్తులో డీజీపీ ర్యాంకులో ఉండే అధికారి రాష్ట్ర పోలీస్ బాస్గా ఎంపిక చేసుకునేందుకు ప్రభుత్వానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో తమకు అత్యంత విధేయుడైన పివి సునీల్ కుమార్కు జగన్ సర్కార్ డీజీ ర్యాంకులో ప్రమోషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత అవసరాల దృష్ట్యా సిఐడి చీఫ్గానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తరుణంలో ఆయనను కీలక పోస్టులో నియమించి వాడుకుంటారనే ప్రచారం జరుగుతోంది.